పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లిలో ఏదైతే దశా నిర్దేశం చేస్తూ 175 నియోజకవర్గాలకి 175 మంది పరిశీలకుల్ని నియమించారు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా నిన్న మా అందరి సమక్షంలో పరిశీలకులకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఎందుకంటే రాబోయే 16 నెలల్లో మనం ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్స్లో ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేయడానికి ఒక ప్యారలల్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, శాశ్వతంగా పార్టీలో క్యాడర్తో ఎలక్షన్ కోసమే కాకుండా ఎలక్షన్ల వరకు పనిచేసి మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ మానిటర్ చేసిన దాంట్లో కూడా ఒక ప్యారలల్గా సిస్టమ్ను డెవలప్ చేయాలి అని చెప్పి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఉండే సిస్టమ్స్ నడుస్తుంటాయి, పార్టీ పరంగా అభివృద్ధి కార్యక్రమాలలో కార్యకర్తల్ని నాయకుల్ని పాలు పంచుకునే విధంగా చేయాలని ఒక వ్యవస్థని నిర్మూలించడం అభివృద్ధి చేసే దానికోసం నిన్న కార్యాచరణ కార్యక్రమం రూపొందించడం జరిగి అది అందరికీ చెప్పడం జరిగింది. అదే విషయం ఈరోజు విశాఖలోని ఇన్ఛార్జీలకి, ప్రధాన సిటీలో ఉండే వార్డు కార్పొరేటర్లతో, వార్డు అధ్యక్షులతో, ఒక్కో నియోజకవర్గంతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం చేసి వాళ్ళకి ఏ విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశారు, అవి ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, అవి ఎట్లా అమలు చేయాలి, చిత్తశుద్ధితో మనం అమలు చేయాలని చెప్పే కార్యక్రమం చేయటం.